నమస్కారాలు, స్వాగతాలు చెప్తున్నాం. నేను సార్ని ఒక్క మాట అడిగాను. ఇందాక అక్క చెల్లెమ్మలకు ఒక మాట చెప్తా ఉన్నాను. నేను ఒకే ఒక్క మాట సార్ అడిగాను. సార్ నాకు పర్మిషన్ ఇచ్చారు. సార్, అక్క చెల్లెమ్మల అందరికి, మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే, నేను పిఠాపురం నియోజకవర్గంలో పుట్టలేదు. నన్ను అవహేళన చేస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు, నన్ను మీకు దూరం చేస్తున్నారు. నేను ఇదే చెప్తున్నాను. నా కుటుంబ సభ్యులు నేను క్షమించమని అడుగుతున్నాను. నా పిఠాపురమే నా కుటుంబం అని నా మాటే శాసనం. నా పుట్టుక పిఠాపురంకి దగ్గర చేయలేకపోతే నా అంతిమ యాత్ర పాదగయలోనే జరగాలి. నా ఆడపడుచులు, అన్నదమ్ములు నాకు పసుపు కుంకుమ పెట్టి నన్ను పంపించాలి. నేను పిఠాపురం నుంచే వెళ్ళిపోతాను. మీరు నన్ను పిఠాపురం నుంచే పంపించాలి. నన్ను అవమానిస్తున్నారు, నన్ను దూరం చేస్తున్నారు, నన్ను దూరం చేయాలని చూస్తున్నారు. నేను వెళ్ళను. ఎక్కడి నుంచే వెళ్తా, ఎప్పటి నుంచే ఇంకా పిఠాపురం వదిలిపెట్టను. మిమ్మల్ని చెంగు చాచి అడుగుతున్నా, ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను. ఆ కుక్కుటేశ్వర స్వామి, రాజేశ్వరి మాత అనుగ్రహం ఉంటే మళ్ళీ ఇక్కడే పుడతాను, మళ్ళీ పిఠాపురంలోనే పుడతాను. మీ రుణం తీర్చుకుంటాను అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది